అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుల నివాసాలపై ముంబైలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోంది. నాగ్పడ, గోరేగాం, బోరివలి, శాంతాక్రిజ్, ముమ్రా, బేండి బజార్తో పాటు మొత్తం 20 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. చాలామంది హవాలా నిర్వాహకులు, డ్రగ్స్ సరఫరాదారులు దావూద్ ఇబ్రహీం అనుచరులుగా ఉన్నారు. ఈ విషయంలో ఎన్ఐఏ ఫిబ్రవరిలో కేసులు నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి ఈరోజు దాడులు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. దావూద్ ఇబ్రహీం అనుచరులపై కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఉక్కుపాదం మోపుతోంది. దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ అనుచరుడికి చెందిన థానేలోని ఫ్లాట్లోను గత నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ ఫ్లాట్ను అటాచ్ చేసినట్టు తెలిపింది. థానేకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని సురేష్ దేవిచంద్ మెహతా నుంచి బెదిరించి తీసుకున్నట్లుగా వెల్లడించింది. అంతకుముందు కూడా దావూద్ ఇబ్రహీంకు చెందిన పలు ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. ముంబైకి చెందిన అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై దేశంలో పలు కేసులున్నాయి. 1993 ముంబై పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడు. ఇతను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. ముంబై పేలుళ్ల కేసు అనంతరం దేశం నుంచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. దావూద్ను భారతదేశం, అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయినప్పటికీ అతను అక్కడి నుంచి కూడా తన నెట్వర్క్ను కొనసాగిస్తూ పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.